తిరివార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం ముచ్చాలమ్మపురం శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆలయంలో గల అమ్మవారికి వెండి చీర తయారీ నిమిత్తం తాడేపల్లిగూడెం క్రీస్తుదేవుడు జవ్వాది నాగభూషణం సావిత్రి కుమారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జవ్వాది ప్రసన్న కుమార్ 5216 రూపాయలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ సభ్యులు ఆలయ చైర్మన్ మాకా బాలాజీ ఆలయ కార్యనిర్వహణాధికారి హరిరామ్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సులో 2-3 నెలల స్వల్పకాల వ్యవధి కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఐటీఐల జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ శ్రీనివాసరాజు తెలిపారు. తగిన అర్హతలు 45 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు తమ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. ఎయిర్ కండిషన్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణకు 10వ తరగతి, కుటుంబిషన్ టెక్నీషియన్ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. 90% హాజరుతో శిక్షణకు వచ్చే వారికి ప్రతి నెల ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వివరాలకు ఉండి ప్రభుత్వ ఐటీలో నేరుగా సంప్రదించాలని కోరారు. ఉండిలో కల గవర్నమెంట్ ఐటీఐ భీమవరం నందు పిఎంకేవివై ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం వారిచే స్వల్పకాలిక కోర్సులు కండక్ట్ చేయబడుతున్నాయి. 10th పాస్ అయిన వాళ్ళు, అలాగే 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఈ కోర్సులకి అర్హులే. మా దగ్గర ఈ స్వల్పకాలిక కోర్సుల్లో ఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ మరియు ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సొల్యూషన్స్, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, స్వీయింగ్ మెషిన్ ఆపరేటర్ ఈ స్కీమ్ కింద 5 కోర్సులు స్వల్పకాలిక షార్ట్ టర్మ్ కోర్సెస్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్థులందరూ ఈ నెల 15వ తారీఖు లోపు సంస్థకి వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తాం. 90% అటెండెన్స్ ఫిలప్ చేయగలిగితే వారికి బస్ పాస్ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ మంచి అవకాశాన్ని చదువు మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వారైతేనేమి, మిగతా ఏ కారణాల చేత డిగ్రీ మరియు మీ ఇతర ఎడ్యుకేషన్లో మానేసిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిచే ప్రత్యేకంగా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వారిచే సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. పాలకొల్లు మండలం శివదేవంచి కాలలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పాలకొల్లు పట్టణానికి చెందిన బుద్ధ చంద్రావతిగా గుర్తించారు. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం ముక్కామల్లోని యూనియన్ బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెరవలి మండల విశిష్ట వినియోగదారుల సంఘ అధ్యక్షుడు సరాది ఉదయ భాస్కర్ రావు ఆరోపించారు. పాత ఆంధ్ర బ్యాంక్ స్థానంలో యూనియన్ బ్యాంక్ వచ్చినప్పటి నుండి ఖాతాదారుల కష్టాలు ప్రారంభమయ్యాయని, యూనియన్ బ్యాంకుగా మారిన వెంటనే కొత్త కొత్త రూల్స్ తో ఖాతాదారులను వినియోగదారులను చాలా ఇబ్బంది పెడుతున్న సిబ్బంది తాజాగా తమ ఖాతాల్లో ఉన్న సొమ్మును తీసుకోవడానికి వెళ్లిన ఖాతాదారులకు రోజుకు 20,000కు మించి ఇవ్వమనే రూల్ పెట్టి క్యాష్ లేదని తరచూ తిప్పి పంపుతూ ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టి ఖాతాదారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రానున్న వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు ప్రణాళిక రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వైద్య ఆరోగ్యం, మహిళా స్త్రీ సంక్షేమం, పాఠశాల విద్య, స్పందన, గ్రామ వార్డు సచివాలయ సేవలు, జగనన్న తోడు, గడప గడపకు మన ప్రభుత్వం తదితర అంశాలపై అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై కలెక్టర్ మాధవీలతో వివరాలు తెలుపుతూ జిల్లా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద మార్చి మాసంలో ఇప్పటి వరకు 4,949 సాధన ఒప్పి చూడడం జరిగిందని తెలిపారు.
రక్తపోటు పరీక్షలు 76534 మందికి, మధుమేహ నిర్ధారణ పరీక్షలు 59581 మందికి, గర్భిణీలకు 20850 మందికి, బాలింతరాలు 2666 మందిని, రక్తహీనత గల వారిని 248 మందిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. వీరికి ప్రభుత్వపరంగా అవసరమైన మందులు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ జబ్బులు జ్వరాలు దగ్గు వంటి లక్షణాల వివరాలు సేకరణకు ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. మీలోని సృజనాత్మకత ఆలోచన విధానం నిజాయితీ నిబద్ధతలో మాతో సమానంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కేమాదిరత పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేక మహిళా జైలు ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఇతర మహిళా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ నీటిని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని మీరు ప్రదర్శించిన కథనాంశం నేటి సమాజం ఆలోచన చేసే విధంగా ఉందని అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల మీరు ఇక్కడ ఉన్నారు, కానీ బయట మాకంటే మిన్నగా మీలో ప్రతిభ ఉందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు. ప్రతినిత్యం జైలు ముందు నుంచి కలెక్టరేట్కి వెళ్లే సందర్భంలో మీ గురించి ఆలోచన చేస్తుంటానని పేర్కొన్నారు. కలెక్టర్గా ఎంతో ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. వెలుగు చీకటిలాగా సూర్యుడు చంద్రుడిలాగే మనం నిత్యం మంచి చెడుల మధ్య జీవితాన్ని గడపవలసి ఉంటుందని అన్నారు. చేసిన చిన్న తప్పు వల్ల మీరు ఇక్కడ ఉన్నారని అన్నారు. ఇక్కడ గడిపిన రోజులను సద్వినియోగం చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మీరు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆలోచనలు రేకెత్తించని కలెక్టర్ అభినందించారు. నీటిని దుర్వినియోగం చేయొద్దు అని చేసిన మీ మీమ్ కానీ ఎంత చక్కగా చేశారంటే, అంటే దాన్ని కొరియోగ్రఫీ చేసుకొని అవి చేసుకోవడం కూడా చాలా గ్రేట్. అంటే మీలో డిసిప్లిన్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. అంటే కొన్ని ఆఫీసర్స్ చేశారు, కొన్ని ప్రిజనర్స్ చేశారు కొన్ని ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ డిసిప్లిన్ ఉంది, ఆ నిబద్ధత ఉంది, ఆ డెడికేషన్ ఉంది, ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ టాలెంట్ ఉంది. అంటే మీరు మేము డిఫరెంట్ కాదు. అందరం మనమంతా హ్యూమన్ బీయింగ్స్, ఫస్ట్ మనందరము మనుషులం. అదేదో ఈ నేను రోజు ఈ జైలు ముందు నుంచే వెళ్తూ ఉంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో జైల్లో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు, జైలు బయట ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అనేది కాదు. మీరందరూ కూడా ఏదో మీ బాధలో, కోపంలో, ఉక్రోషంలో, ఆవేశంలో, ఒక క్షణికావేశంలో, ఒక చేసిన తప్పుకి మీరందరూ ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు. కానీ ఈ రోజులు కూడా పోతాయి. అంటే నేను మామూలుగా ఎప్పుడైనా, అంటే మీరు అనుకోవచ్చు కలెక్టర్కి ఏం కష్టాలు ఉంటాయి, కలెక్టర్ కూడా మనిషే కదా, కలెక్టర్ కూడా ఒక లేడీ కలెక్టర్. సో మంచి చెడు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచి రోజులు, చెడు రోజులు, మంచి టైము, చెడ్డ టైం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఏం నమ్ముతాను అంటే, దిస్ టూ షల్ పాస్, అంటే ఈ సమయం కూడా గడిచిపోతుంది, ఈ మంచి కూడా గడిచిపోతుంది, ఈ చెడు కూడా గడిచిపోతుంది. అంటే మంచి రోజులు కానీ చెడు రోజులు కానీ, మంచి టైం ఆర్ చెడ్డ టైం అనేది అది సూర్యుడు చంద్రుడిలాగా, అంటే వెలుగు ఉంటుంది రాత్రికి చీకటి అవుతుంది. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని రకాల ఫేజ్లు, అన్ని రకాల రోజులు ఉంటాయి. కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పటి నుంచి సత్ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి? మహిళా ప్రత్యేక కార్యాగార పర్యవేక్షకురాలు వసంత కుమారి మాట్లాడుతూ 1994లో మహిళల కోసం ప్రత్యేక కార్యాగారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో తప్పు చేసిన వారిలో పరివర్తన చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం, నమ్మకం పెంచే విధంగా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఏదైనా తప్పు చేస్తే పురుషులకు మహిళలకు విధించే శిక్షలు ఒకేలాగా అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఇక్కడ నుంచి విడుదలయ్యే ఖైదీలు సత్పరం కలిగి బయటకు వెళ్లడం కోసం ఇక్కడ అధికారులు సిబ్బంది పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. పురుషులతో కలిసి ఒక వింగిలో మాత్రమే మహిళా ఖైదీల్ని ఉంచడం జరిగేది. వారికి కావాల్సిన అవసరాలు కానీ, వారికి కావాల్సినటువంటి ఇబ్బందులు కానీ చూసుకోవటానికి జెంట్స్కి అంత అవగాహన ఉండదు కాబట్టి చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే 1994లో అనేక మంది మహిళా మణులు మరియు అనేక మంది ఆఫీసర్స్ ఒక కృషి ఫలితం వల్ల 1994లో కేంద్ర కారాగారము రాజమండ్రి నుంచి ఈ ప్రత్యేక మహిళా కారాగారము రాజమహేంద్రవరం అన్నది ఇది ప్రత్యేకించబడింది. మర్డరర్స్ అంటే ఎవరైనా చంపి వచ్చిన వాళ్ళు, లైఫ్ పడిన శిక్ష పడిన వాళ్ళు, అలాగే రిమాండ్ ప్రిజనర్స్ చోరీ కేసులో కానీ మిగతా అన్ని కేసెస్లో జెంట్స్తో సమానంగా అన్ని కేసెస్లో కూడాను
మహిళలు ఈ రోజుల్లో మనం చూస్తాము అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే శిక్ష అన్నది ఇక్కడికి వచ్చి కేవలం వాళ్ళు ఏదో బాధలు వాళ్ళని బాధలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని పనిష్ చేసి ఇక్కడ శిక్ష పడేలాగా శిక్ష పడిందంటే వాళ్ళని ఏదో శిక్షించడానికి కాదు కానీ వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికే జైల్స్ అన్న ముఖ్యంగా దీన్ని కరెక్షనల్ సర్వీస్గా దీన్ని రూపొందించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీ పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితమే జనసేన ముఖ్య నేతలతో సమావేశమైన టీవీ రామారావు జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేడని జోర్గం రాయవరం శివారు ఫిబ్రవరి 24వ తేదీ గడ్డివాములో తగలబెట్టిన మహిళ మృతదేహానికి సంబంధించి నిందితుని అదుపులోకి తీసుకుని శుక్రవారం రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగిన నాటి నుండి రాయవరం పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించినట్లు తెలిపారు మాచవరం గ్రామానికి చెందిన ద్వారంపూడి గంగరాజ్ కుమార్తె కొవ్వూరు సత్యవేణి ఫిబ్రవరి 23వ తారీఖు ఇంటికి రాలేదన్న విషయం వారి దృష్టికి రావడంతో ఆరతీగా అదే గ్రామానికి చెందిన నల్లిమిలి ఉమామహేశ్వరరెడ్డి అతని తమ్ముడు వెంకట సత్యనారాయణరెడ్డిలు సంఘటన జరిగిన రోజు నుండి కనిపించకపోవడం గత 2 సంవత్సరాలుగా కితం వితంతువైన సత్యవేణిని వారు ఇరువురు వేధిస్తున్న సందర్భంలో గ్రామ పెద్దలు పిలిచి మందలించారన్న విషయం తెలుసుకున్నారు పరారీలో ఉన్న వీరు ఇరువురిని గురువారం మధ్యాహ్నం చెల్లూరు గ్రామంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అనంతరం వారిని విచారించగా తమను గ్రామ పెద్దలు మందలించడంతో సత్యవేణిపై కోపం పెంచుకున్నామని ఫిబ్రవరి 23వ తారీఖు అర్ధరాత్రి సత్యవేణిని మానభంగం చేసి గొంతు నిలిపి చంపేశామని అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులు తీసుకుని ఎవరు లేని సమయంలో చూసి గడ్డిమేట్లో శవాన్ని కాల్చివేసినట్లుగా ఉమామహేశ్వరరెడ్డి సత్యనారాయణరెడ్డి అంగీకరించారని తెలిపారు ఫిబ్రవరి 24, 2023 ఆ రోజున ఇక్కడ మనకి మాచవరం బ్రిడ్జ్ నుంచి పసలపూడి బ్రిడ్జ్ మధ్యలో చిన్నలోవా అనే ఆ ఏరియా వద్ద ఒక గడ్డిమేటలో పూర్తిగా కాలిపోయిన శవం ఒకటి దొరికింది అంటే మాకు ఆ శవం దొరికే టైంకి అది ఆడ మగ అనేది కూడా అంతగా క్లారిటీ లేదు కానీ ఆ శవం చుట్టుపక్కల దొరికిన కొన్ని ఆధారాల ద్వారా అలాగే ఆ గడ్డిమేట ఎవరిదైతే ఉందో పుడిపూడి గోవింద్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద 24/2/2023 తేదీన ఉదయం 10 గంటలకి హత్యానేరం కింద క్రైమ్ నెంబర్ 56/2023 రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఎస్పీ గారు గౌరవనీయులు సుధీర్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్ గారి ఆధ్వర్యంలో శివగణేష్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఈ కేసుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది గ్రామీణ శివగణేష్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఈ కేసుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది గ్రామీణ ప్రాంతం అవడం వల్ల అలాగే ఎటువంటి సీసీ కెమెరాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల దాని మీద అంటే అది ఆ గుర్తు తెలియని శవం ఎవరిది అనేది కూడా మాకు క్లారిటీ రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత అంటే ఈ ఏదైతే మాచవరం దేవుడి కాలనీలో ఉండే ఈ ఈ అతురాలు పేరు సత్యవేణి ఈవిడ కొంచెం మానసికంగా అంత బాగోదు అందుకే ఈవిడ ఏమైనా ఇంటి నుంచి వెళ్ళిపోతాడడం 2-3 రోజుల తర్వాత తిరిగి రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక 5-6 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఆవిడ ఇంటికి రాకపోవడంతో వాళ్ళ తండ్రి గారికి డౌట్ వచ్చేసి ఈ తండ్రి గారికి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది అలాగే ఈ ఎవరైతే ఈ హతురాలు అంటే ఈ చనిపోయిన ఆవిడ ఉందో ఈ చనిపోయిన ఆవిడకి సుమారు 2 సంవత్సరాల క్రితం ఈ ముద్దాయిల పేర్లు వచ్చేసి నల్లమిల్లి ఉమామహేశ్వర రెడ్డి సన్నా ప్రామారెడ్డి వయసు 33 సంవత్సరాలు దేవుడి కాలనీ మాచవరం గ్రామం రాయవరం మండలం అలాగే 7 నల్లమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి సన్నా ప్రామారెడ్డి వయసు 30 సంవత్సరాలు దేవుడి కాలనీ మాచవరం గ్రామం రాయవరం మండలం వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు 2 సంవత్సరాల క్రితం ఈ మృతురాలకి వీళ్ళకి చిన్న గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు ఆవిడ వీళ్ళిద్దరిని కూడా పెద్దల్లో పెట్టి వీళ్ళు చేసిన తప్పుని ఆ పెద్దల ద్వారా వీళ్ళను మందలించడం జరిగింది ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతూ తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు అన్నారు నగరపాలక సంస్థ పరిధిలోని 6వ డివిజన్ శుక్రవారి తోటలో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆశ్రమ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల నాయుడు ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో వెంకటాపురం పరిధిలోని శుంకరవారి తోట మాదేపల్లి రోడ్డు వినాయక నగర్ ఆలనాని కాలనీ ఇందిరమ్మ కాలనీ
బగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకు వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఆసుపత్రి వైద్యులు రోగులకు క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, కంటి, చర్మ సంబంధిత వ్యాధులు, మానసిక ఫిజియోథెరపీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన ఏలు పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, అల్లు సాయి చరణ్, రామానాయుడు, వంటర్ మహిళ అధ్యక్షురాలు కోల సుజాత, ఉమామహేశ్వరి, డివిజన్ నాయకులు ప్రధాన కార్యదర్శి వల్లి విజయ్, బుద్ధా నాగేశ్వరరావు, రాజు, అప్పారావు, పండు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులపై రాష్ట్రపత నిర్బంధం ఆపాలని, సిపిఐ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శుక్రవారం సిపిఐ, సిపిఎం, సిపిఐఎం అండ్ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు చేతికి సంఖ్యలు కట్టుకుని వినూత్నంగా నిరసన ధర్నా నిర్వహించారు. సిపిఐ ఏలూరు నగర కార్యదర్శి పల్లెం కిషోర్ అధ్యక్షత జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ లింగరాజులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రాష్ట్ర కంట్రోల్ కమిషనర్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, న్యూ డెమోక్రసీ నాయకులు కాకల అప్పారావు నాయకత్వం వహించగా కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, కె విజయలక్ష్మి, ఆదిశేషు, సాయిబాబు, సిపిఐ నాయకులు ఉప్పురూరు హేమశంకర్, కన్నబాబు, ఊరి విజయ, తెల్ల శ్రీను, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నూకరాజు, మంగం అప్పారావు, నాగేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అధ్యయనం చేసిన ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ నివేదిక తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి సెంటర్లో పాల కేంద్రం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల అధ్యక్షుడు బోయపాటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మండలంలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ ఆదా అవ్వకపోగా ప్రజాధనం వృధా అవుతోందని ప్రయాస్ రిపోర్టు పేర్కొందని చెప్పారు. ప్రయాస్ గ్రూప్ పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వెల్లడించాలని కోరారు. 6,500 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజాధనాన్ని స్మార్ట్ మీటర్ల తయారీదారులకు సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే కార్పొరేట్లు కట్టబెట్టడం తగదని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటలకు తెల్లదోమ ఆశించి తీవ్ర నష్టం జరుగుతున్నదని, తెల్లదోమ నివారణకు సామూహిక నిర్మూలన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో తుంపాటి మురళి, ఎలమట్టి రాంబాబు, పడమట పుల్లంరాజు, తుంపాటి శ్రీనివాసరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో కోట్లు సంపాదించినా కలిగిన ఆనందం ఒక మంచి మిత్రుణ్ణి పొందినప్పుడు కలుగుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.